ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను కన్నులారు చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండను, దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యులిక మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెరూషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును అని. ప్రియులారా, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలై నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని. ప్రియులారా, మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొనేవాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని, విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి అందు దయవించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు చూచుచున్న దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూత కావలి ఉండి వారిని రక్షించును అని వ్రాయబడి ఉంది. నాయన, మేము నీ యందు నమ్మిక ఉంచి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలై నుండుటకు సహాయము దయచేయమని, మా శ్రమలన్నిటిలో నుండి మమ్మలను విడిపించి ఉత్సాహముతో మేము నీ సన్నిధిని ప్రహర్షించలాగున కృపచూపమని, నీ రెక్కల చాటున నీవే మమ్మలను భద్రపరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.